Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చరిత్రలోనే చాలా అరుదైనటువంటి ఉద్యమం అని దీనిలో 85 మంది రైతులు రైతు కూలీలు లేదా మహిళలు గాని ప్రాణాలు అర్పించారని ఇది చాలా పెద్ద ఉద్యమం అని ప్రభుత్వం దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని ఇది అప్రజాస్వామికమని చంద్రబాబు నాయుడు గారు జూమ్ లో పదే పదే సెలవిస్తున్నారు ఏంటి ఉద్యమం ఏంటి దీని లక్ష్యం ఏంటి దీనిలో ఎంత మంది పాల్గొంటున్నారు ఈ 250 రోజుల నుంచి ఏ స్థాయిలో ఈ ఉద్యమం జరుగుతుంది అనేది అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి మాగ్గాని ప్రజలకు గాని చాలా బాగా తెలుసు అసలు అక్కడ ఉద్యమమే లేదు ఏదో రెండు కెమెరాలు రెండు పత్రికలు రెండు ఛానల్స్ 10 మంది ఉద్యమకారులను చెప్పబడేటటువంటి ధనవంతులు కలిసి మీడియాను ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని అలుపెరగని పోరాటాన్ని చేస్తున్నామనేటువంటి ఒక భ్రమ రాష్ట్రవ్యాప్తంగా కల్పించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప అక్కడ ఉద్యమమే లేదు లేని ఉద్యమాన్ని ఏదో ఉన్నట్టుగా చూపించి మేనేజ్ చేసి ఏదో గందరగోళం జరుగుతుందనేటువంటి భావన తెలుగు ప్రజలకు కలిగించేటటువంటి ఒక విషపూరితమైనటువంటి ప్రచారాన్ని పనిగట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అనుకో చేస్తున్నారు మేము ఈ రోజు చెప్తున్నటువంటి అంశం కాదు ఇది దేవుని నుంచి ఒక అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాం అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఒక పెద్ద స్కామ్ ఇది చంద్రబాబు అంకోకి చంద్రబాబుకు సంబంధించినటువంటి తాబేదారులకు లాభాన్ని చేకూర్చడం కోసం అని చెప్పి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి ఒక రాజధాని దీనిలో చంద్రబాబు నాయుడు గారు వారి బినామీలు 100 ఎకరాలు కొన్నారు చౌగ్గా కొని రాజధానిగా ప్రకటించుకొని దాని నుంచి లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అంశం చాలా తేట తెలివిగా అందరికీ తెలుసు అంతే కాదు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి తెలుగు దేశం నాయకులు కార్యకర్తలు అనేకమైనటువంటి ఘోరాలకు ఈ అమరావతిలో పాల్గొన్నారు ఏమిటయ్యాయి అంటే భూములు ఉన్నాయి దళితుల భూములు అసైన్మెంట్ ల్యాండ్స్ వాటిని తీసుకున్నారు అవి ట్రాన్స్ఫర్ చేయడానికి వీలైనటువంటి ల్యాండ్స్ ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్పరిటీ ట్రాన్స్ఫర్ అనేది ఉన్నటువంటి ల్యాండ్స్ దళితులకు ఇచ్చినవి పేద ప్రజానికి ఇచ్చినవి చంద్రబాబు నాయుడు గారి మనుషులు తీసుకొని వాటిని వాళ్ళ పేరు రాంచుకొని పట్టాలు పుట్టించుకొని అవి పూలింకి ఇచ్చి తద్వారా ఫ్లాట్లు తీసుకున్నటువంటి సందర్భం దీని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది అదే కాదు చెరువులు కుంటలు లంక భూములు పోరంబోకులు ఫారెస్ట్ ల్యాండ్స్ డొంకలు సాగర్ కెనాల్ భూములు దేవాలయ భూములు ఇలా అనేక రకమైనటువంటి భూముల్ని స్వాధీనం చేసుకుని వాటికి పట్టాలు పుట్టించుకొని ఆ పట్టాలు తీసుకెళ్లి పూలింగ్లో ఇచ్చి ఆ పూలింగ్ నుంచి కాంపెన్సేషన్ పొంది దానికి లీజులు తీసుకొని దానికి పట్టాలు తీసుకొని ఒక బ్యాచ్ అంతా కూడా ప్రయత్నం చేసినటువంటి విషయం 100కి 100 పాళ్ళు సత్యమైనటువంటి విషయం దీని అనేక సందర్భాల్లో మేము చెప్పాం మళ్ళా ఇవాళ వీళ్ళందరూ కలిసి ఆడుతున్నటువంటి నాటకమే ఇది తప్ప ఇది అసలు ఉద్యమమే కాదు నెంబర్ 1 రెండోది ఇవాళ ఎంక్వైరీ జరుగుతున్నాయి సిడి ఎంక్వైరీ జరుగుతోంది డిపార్ట్మెంట్లకు అనేక ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ కూడా చేశారు ఇంకా చాలా మంది ద్రోహులు ఈ విధంగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా రాబోయే కాలంలో అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది ఎవరైతే నేరానికి పాల్పడ్డారో వారిని అరెస్ట్ చేయక తప్పదు దాని ముసుగులో ఇవాళ ఈ నేరాలకు పాల్పడ్డ వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి లబ్ధి పొందాలనుకునే వారందరూ కూడా ఇవాళ ఉద్యమ రూపంలో కెమెరాల ముందుకు వచ్చి ఏదేదో వాగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని దూషణ భూషణలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలుగు ప్రజానీకానికి చెప్పదలుచుకున్నా అనేక అనుభవాలు ఉన్నాయి మనకి వికేంద్రీకరణ ఎందుకు తీసుకున్నాం మేము
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని వికేంద్రీకరణ చేయాలనేటువంటి ఒక సదుద్దేశాన్ని ఎందుకు ఆలోచన చేశాం అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మనం చేస్తాం మీ అందరికీ తెలుసు అనుభవాలు ఉన్నాయి తెలంగాణ నుంచి మనం బయటికి వచ్చినప్పుడు ఏమయ్యాం అన్ని తెలంగాణలో హైదరాబాద్లోనే పెట్టాం హైకోర్టు హైదరాబాద్లో పెట్టాం శాసనసభ హైదరాబాద్లో పెట్టాం సెక్రటరీట్ హైదరాబాద్లో పెట్టాం అన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా హైదరాబాద్లోనే పెట్టబడ్డాయి ఒక్కసారి హైదరాబాద్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎంత నష్టపోయామో మనందరికీ తెలుసు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది ఈ ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వారు మాట్లాడే ప్రాంతంలో నాలుగు ప్రాంతాలు ఉన్నాయి ఒకటి తెలంగాణ రాయలసీమ కోస్తలాంధ్ర ఉత్తరాంధ్ర ఇలాంటి ప్రాంతాలుగా ఉన్నాయి అన్ని ప్రాంతాలను సాటిస్ఫై చేయాలనేటువంటి ఒక మహాసంకల్పంతో జగన్ మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు వికేంద్రీకరణ రాయలసీమ ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు అదే విధంగా కోస్తాంధ్ర ప్రజలు అందరూ కూడా మెచ్చుకునే విధంగా అందరూ కూడా సంతోషపడే విధంగా భవిష్యత్తులో ఇది మా ప్రాంతానికి అన్యాయం జరిగింది అని భావించకూడదనేటువంటి ఉద్దేశంతో శాసన రాజధానిని అమరావతిలో పెట్టి సెక్రటరీయేట్ ని విశాఖలో పెట్టి హైకోర్టుని రాయలసీమలో పెట్టాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటే ఏమిటి మీకు ఇబ్బంది అని నేను అడుగుతాను మీ భీముల రేట్లు తగ్గిపోతాయని మీ ఉద్దేశమా ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తున్నారు ఈ విధాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉందని మనం చేస్తున్నాం ఏదో జూముల్లో కూర్చుని ఉద్యమాన్ని రెచ్చగొట్టి ఏదో జరిగిపోతుందనేటువంటి భావన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తుస్ అక్కడ ఏమీ లేదు ఉద్యమమే లేదు ఉద్యమం లేకోకుండా ఊరిని ఆన్ పేపర్ మీద ఉద్యమం చూపించేటటువంటి పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు దీనికి తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదని మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఎవరితోనూ సంప్రదించుకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎవరితో సంప్రదించకుండా మేము తీసుకున్నాం ఈ నిర్ణయాన్ని మర్చిపోతున్నారా శాసనసభలో పూర్తిగా చర్చ జరిగింది వికేంద్రీకరణ పట్ల ఆ రోజున ఏమయ్యారు మీరు శాసనసభ నుంచి పారిపోయారు మీరు ఆ రోజున సమాధానం చెప్పకోకుండా మీ అభిప్రాయాన్ని చెప్పకుండా ఎందుకు పారిపోయారని అడుగుతా ఉన్నా అత్యున్నత వేదిక అయినటువంటి శాసనసభలో మేము దీని మీద చర్చ జరిపితే ఆ చర్చలో పాల్గొకుండా పారిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎవరిని సంప్రదించుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పడానికి సిగ్గులేదా అని అడుగుతా ఉన్నా అంతేకాదు శాసన మండలిలో ప్రవేశపెడితే అడ్డగోలుగా దీన్ని ఆపాలనే ప్రయత్నం చేశారు కానీ సాధ్యం కాలేదు గవర్నర్ గారి దగ్గరికి వెళ్తే గవర్నర్ గారి దగ్గర ఆపాలని చేశారు అడుగడుగునా కూడా అడ్డం పడుతున్నారు దేనికి మీరు అడ్డం పడుతున్నారు దేనికోసం మీరు అడ్డం పడుతున్నారు రాష్ట్ర ప్రజల క్షేమం కోసం మీరు అడ్డం పడుతున్నారా కానే కాదు మీ బినామీ భూముల ధరలు తగ్గుతున్నాయని వెల్త్ అంతా ఒకే చోట కేంద్రీకరణ అయ్యి దానిలో దోచుకోవాలనేటువంటి మీ కుట్రకు భంగం కలుగుతుందని అనే దురుద్దేశంతోనే మీరు ఈ విధంగా అడ్డం పడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నాం ఉద్యమం పేరుతో ఏదో ఉద్యమం జరిగిపోతుందనేటువంటి మాటలు మాట్లాడి ఇవాళ మీరు దీన్ని ఒక పెద్ద ప్రజా ఉద్యమంలాగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసినా అది సాధ్యపడదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా చెప్పాలి దీన్ని దళితులు ఉద్యమం అని ఎక్కడ దళితులు ఉద్యమం అని నాకు అర్థం కాలేదు దళిత వ్యతిరేకమైనటువంటి ఉద్యమం ఇదని మనం చేస్తున్నాం దళితులను మోసం చేసినటువంటి పార్టీ మీది దళిత వ్యతిరేకమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ గుప్పెట్లో ఉన్నటువంటి ఈ ఉద్యమాన్ని దళితులకు అన్యాయం జరిగిందనేటువంటి మాట మాట్లాడి నలుగురు దళితులను తీసుకొచ్చి ముందు పెట్టి ఏదో దళిత వ్యతిరేక ఉద్యమం అనేటువంటి దళితులకు వ్యతిరేకంగా అన్యాయంగా జరిగిందనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఇది దళిత వ్యతిరేక ఉద్యమం ఇది భూస్వాముల ఉద్యమం ఇది పెట్టుబడిదారుల ఉద్యమం తప్ప ఇది కెమెరాలకు పరిమితమైన ఉద్యమం తప్ప ఇది నిజమైన ప్రజా ఉద్యమం కానే కాదు అనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇంకొక కమిషన్ ఏమిటంటే ఇక్కడ సిపిఐ రామకృష్ణ గారు ఈ ఉద్యమాన్ని బలపరుస్తున్నారు నాకు తెలియక అడుగుతారు రామకృష్ణ గారు 54,000 మందికి రాజధానిలో పట్టాలు ఇవ్వాలని ఈ ప్రభుత్వం భావించింది కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి పట్టాలు ఇవ్వకూడదని భావించారు అంటే 54,000 మందికి పట్టాలు ఇవ్వాలని ఈ ప్రభుత్వం భావిస్తే 54,000 మందికి పట్టాలు ఇవ్వకూడదు రాజధానిలో అని ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు
బలపరుస్తున్నారంటే ఏంటి పీడిత ప్రజల కోసం మీరు పోరాడుతున్నారా లేక పీడిత ప్రజలకు వ్యతిరేకంగా మీరు పోరాడుతున్నారా ఒకసారి ఆలోచన చేయమని మనవి చేస్తున్నా క్యాపిటలిస్టుల కోసం మీరు పోరాడుతున్నారు మీరు ధనవంతుల కోసం పోరాడుతున్నారు అసలు మీది సిపిఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియానా లేక క్యాపిటలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియానా దీనికి మీరు సమాధానం చెప్పాలని మనవి చేస్తున్నా 54000 మందికి పట్టాలు ఇవ్వాలని పట్టాల కోసం అనేక సందర్భాల్లో మీరు పోరాడారు ఎవరు అడక్కోకుండానే 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చేటటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజధానిలో 54000 మందికి పట్టాలు ఇస్తుంటే ఏడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే అంతకన్నా ఏం కావాలంటున్నా నిజంగా కార్ల్ మార్క్స్ సిద్ధాంతం ఏమిటి మీ సిద్ధాంతం ఏమిటి నాకు తెలియక అడుగుతున్నా కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు పెట్టుబడిదారుల కోసం పోరాడమన్నాడా భూస్వాముల కోసం పోరాడమన్నాడా ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా 1818 లో కార్ల్ మార్క్స్ పుట్టి 1883 లో పాపం ఆయన చనిపోయాడు ఆయనే ఉండుంటే ఎంత బాధపడేవాడో ఒకసారి ఆలోచించండి ఇండియాలో కమ్యూనిస్ట్ పార్టీ చేస్తున్నటువంటి ఈ ఘోర తప్పిదానికి చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ పార్టీని ఏమనాలో నాకు అర్థం కావడవలా చంద్రబాబు నాయుడు पार्टी आफ् चंद्रबाबु नायडू कम्यूनिस्ट पार्टी अनि चेप्पाला चंद्रबाबु नायडू आफ् इंडिया अनि चेप्पाला एंटो नाकु अर्थं कालेदु काबट्टि ओकसारि आलोचिंचुकोंडि कम्यूनिस्ट पार्टीलु उद्यमालनु बलपरचडं तप्पुलेदु गानि पेट्टुबडिदारुलनु पलुप सपोर्ट चेसेटटुवंटि स्थायिकि एंदुकु कम्यूनिस्ट पार्टीलु दिगजारिपोयायो దళితులకు 54000 మంది పేద ప్రజానీకానికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ఓర్చుకోలేనటువంటి తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసే ఉద్యమానికి మీరు వత్తాసు పలుకుతున్నారంటే ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం దయచేసి గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను।